ఎం న్యూస్ కి స్వాగతం. తెలుగుదేశం జనసేన పార్టీలు రెండూ కూడా ఒకే తానులో ముక్కలేనని గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో నారా చంద్రబాబు నాయుడు మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం కుటుంబాన్ని పోలీసులతో నిర్బంధించి అవమానాల పాలు చేస్తే కనీసం స్పందించని పవన్ కళ్యాణ్ ఇప్పుడు కాపు జాతి కోసం మాట్లాడడం విడ్డూరంగా ఉందని పవన్ కళ్యాణ్ నోటికి ఏదొస్తే అది పిచ్చెక్కినట్లు మాట్లాడుతున్నారని పిఠాపురం ఎమ్మెల్యే పెండెం దొరబాబు తీవ్ర స్థాయిలో విమర్శించారు. पिठापुरम पट्टणम एडव सचिवालय पैधिगल शिष्टीकरणाल वीधि वस्ताद वीधि गाली गंगालम्म गुड़ी वीधि एमएलए पेंडम दोरबाबू मन प्रभुत्वं कार्यक्रमान्नि पार्टी नायकुलतो सचिवालय सिब्बंदितो वालंटीर्लतो कलिसि चेपट्टारु. ई संदर्भंगा एमएलए पेंडम दोरबाबू इंटिंटिकि वेल्ली राष्ट्रंलो मुख्यमंत्री जगन्मोहन रेड्डी अमलु चेस्तुन्न संक्षेम पद्धकालनु प्रजलकु विवरिंचि करपत्रालु अंदिंचारु. अलागे प्रजल समस्यलु अडिगि तेलुसुकुन्नारु. ई संदर्भंगा एमएलए दोरबाबू मीडियातो मात्लाडुतू पवन कल्याण चंद्रबाबु नायडु ఇద్దరు అర్థం పర్థం లేకుండా మాట్లాడుతూ ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నారంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. జై జగనన్న గట్టిగానా జై జగనన్న సబ్సిడీ సమ్మవడ్డి చేయూత 37,760 విద్యా దీవెన 148,750 రైట్ తల్లి విద్యా దీవెన 148,700 పవన్ కళ్యాణ్ గారు ఒక పార్టీ అధ్యక్షుడు అయ్యండి ఆయన మాట్లాడిన తీరు గాని విధానం గాని ఒక వీధి మనిషి మాట్లాడిన పరిస్థితుల్లో నిన్న చూసాం. చెప్పు తీసి ఇలా రకరకాలుగా మాట్లాడారు. నిజంగా ఇది జిగుప్సాకరంగా ఒక పార్టీకి అధినేత అయ్యింది ఆ రకంగా మాట్లాడడం. ప్రజలకు ఏ రకంగా మనం మెసేజ్ ఇస్తాం? ఈ రెండు కూడా ఎప్పుడు కూడా ఒకప్పుడు కలిసి అంటకాగి ఇద్దరు కలిసి ప్రయాణం చేసిన రోజులు మనకు తెలుసు. మళ్ళా ఈరోజు కూడా నిన్న అది తేటతలమైంది, ఆ ముసుగు తొలగిపోయింది. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, మిమ్మల్ని సూటిగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. మీరు ఆ రోజు ముద్రగడ పద్మనాభం గారు ఆయన ఒక ఉద్యమం చేస్తూ ఉంటే దేని గురించి ఉద్యమం చేశాడో వేళ ఆయన నువ్వు చెప్పిన ఏదైతే హామీ ఇచ్చావో కాపులకి సంవత్సరానికి 1000 కోట్లు ఇస్తాను అని చెప్పి మేనిఫెస్టోలో పెట్టినటువంటి పెద్ద మనిషి ఉన్నారు. దాన్నే ఆయన అడిగాడు, కాపులకు ఆ 1000 కోట్లు ఇవ్వండి, కాపులను బీసీల్లో చేరుస్తానని చెప్పాను. చెప్పారు కాబట్టి అడిగాడు. ఆయన నువ్వు ఏం చేసావు? 4,000-5,000 మంది పోలీసులు పెట్టి ఆయన్ని కోడల్ని వారి భార్యని పెట్టి ఆయన్ని కోడల్ని వారి భార్యని అనరాని మాటలని నానా బూతులు తిట్టుకుంటూ రోడ్డు మీద కీడ్చినటువంటి పరిస్థితుల్లో నువ్వు ఏ రకంగా ఆలోచన చేసావు? ఆ రోజున దాసన్ నారాయణరావు గారు, చిరంజీవి గారు రాజమండ్రి ఎయిర్పోర్ట్లో దిగి బయలుదేరి వస్తుంటే రానిచ్చావా నువ్వు? ఆయన పద్మనాభం గారిని కలవనిచ్చావా నువ్వు? పోలీస్ పహారాలు పెట్టి వెనక్కి మళ్ళీ తిరిగి పంపించావే. అంటే ఆవేళ నీ పాలనలో ఒక రకంగా, ఈరోజు పాలనలో జగన్మోహన్ రెడ్డి గారు అన్నింటినీ కూడా అంటగలుపుతూ ఉన్నాడు, కేసులు పెడతా ఉన్నాడు అని చెప్తా ఉన్నాడు. ఆ రోజున తుమ్లో మీటింగ్ జరిగితే ఆ మీటింగ్లో పెట్టిన కేసులు ఎవరు? నువ్వే కదా. ఈరోజుకి కూడా అది జగన్మోహన్ రెడ్డి గారు పుణ్యమా అంట మా అందరి మీద కేసులు పోయినాయి. నా మీద 8 కేసులు ఉన్నాయి. ఏ అక్కడ నేనేమైనా అగాత్యం చేశానా? ఏం చేశానా? మీటింగ్లో పాల్గొంటున్నాయి కదా, నేను చేసిన నేరం. కాపులకు మద్దతుగా అక్కడ నుంచోవడం అన్న తప్పు. ఆ రోజు ఒక న్యాయం, ఈరోజు ఒక న్యాయం, ఇదా నువ్వు మాట్లాడేది? అటువంటి వ్యక్తిగా పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేసేది రెండూ కలిస్తేనే జగన్మోహన్ రెడ్డిని కొట్టగలం అంటే జగన్మోహన్ రెడ్డి బలమైన శక్తిగా మీరే ఒప్పుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజలు ఉన్నారు, ప్రజల దగ్గరికి వెళ్తే తెలుస్తుంది. రండి, మాకు కూడా రండి, మేము గ్రామాల్లో తిరుగుతూ ఉన్నాం. 3 సంవత్సరాలు ఎమ్మెల్యే చేసి మేము గ్రామాల్లో తిరగాలంటే ఏ ఎమ్మెల్యేనే ఇంతగా తలెత్తుకుని తిరిగే పరిస్థితులు లేవే గతంలో ఎప్పుడు. ఈ రోజున మా నాయకుడు ప్రజల పట్ల
నిస్వార్థంగా పని చేస్తున్నాడు కాబట్టి మేము ఈ రోజున గ్రామాల్లో ప్రతి వార్డులో ప్రతి ఇంటికి వెళ్లి ధైర్యంగా మా నాయకుడు మా పార్టీ ఇంత పనులు చేస్తున్నారు మీకు అని చెప్పి నేను చెప్పి సగరంగా తిరుగుతున్నా మాకు అఖండ స్వాగతం లభిస్తా ఉంది మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి।